ప్రెగ్నెంట్ వాళ్ళకి డెలివరీస్ కి సిజేరియన్స్ కి బాగుంది, చిన్న పిల్లలకి అయితే బాగుంది. లోపల ఇప్పుడు మాకైతే ఏ ప్రాబ్లం లేదు, అన్ని మంచిగా చూసారు, అడిగిందా పట్టించుకున్నారు. లోక్ బి పరేషాన్ హో రహే హమారే రిలేటివ్స్ బి ఆకే ఇత్తా అచ్చా హాస్పిటల్ హై బోల్ కే. గవర్నమెంట్ హాస్పిటల్ లో కూడా ఇంత బాగా ట్రీట్మెంట్ ఇస్తారు అని అసలు నాకే నమ్మలేకపోయాను. హలో అండి, మీ పేరు? నా పేరు వందన అండి. వందన గారు చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడ సనత్ నగర్ లో ఉంటాం. సో ఇక్కడ ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ చేశారు కదా, ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని ఎలా ఉన్నాయి? హాస్పిటల్ లో ఫెసిలిటీస్ అయితే బాగున్నాయండి, చిన్న పిల్లలకి బాగా చూస్తున్నారు, ప్రెగ్నెన్స్ లేడీస్ కి బాగా చూస్తున్నారు. సో ఇక్కడ మీరు ఎవరిని జాయిన్ చేపించారు? మా పాపని జాయిన్ చేశానండి, తనకి డెంగ్యూ వచ్చింది. ఓకే, ట్రీట్మెంట్ అంతా ఎలా ఉంది? ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారు, మంచిగా ఉంది. ఓకే, ఇక్కడ దగ్గరలో బాగుంది. జనరల్ గా చూపించుకోవడానికి చిన్న చిన్న జబ్బులకి, ఓకే, ప్రెగ్నెంట్ వాళ్ళకి డెలివరీస్ కి సిజేరియన్స్ కి బాగుంది, చిన్న పిల్లలకి అయితే బాగుంది. ఓకే, సో ఎవ్రీథింగ్ గుడ్ అంటారు, ఎనీ ప్రాబ్లమ్స్? నో ప్రాబ్లమ్స్. ఓకే, వెరీ వెల్. సార్, ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, మరి ఎవరికి ఓట్ ఇద్దాం అనుకుంటున్నారు? మేమైతే శ్రీనివాస్ యాదవ్ గారికి ఇద్దాం అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే అమ్మ, మీ పేరు? అనిత. అనిత గారు చెప్పండి, ఇప్పుడు హాస్పిటల్ కి వచ్చారు కదా, జాయిన్ చేశారు, మరి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయండి, మా పాపకు తీసుకొచ్చినాకనే పట్టుకున్నారు, సిజరింగ్ చేశారు, అబ్బాయి పుట్టాడు, బాబు పుట్టాడు. ఓకే, ట్రీట్మెంట్ అంతా బాగుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లోపల? ఇప్పుడు మాకైతే ఏ ప్రాబ్లం లేదు, అన్ని మంచిగా చూసారు, అడిగిందా పట్టించుకున్నారు. ఓకే, మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి అనుకుంటున్నారు? మేము కేసీఆర్ రావాలనుకుంటున్నాము. కేసీఆర్ గారేనా? ఓకే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సౌజన్య. సౌజన్య గారు చెప్పండి, బాబుకి ఏమైంది? అంటే ఫస్ట్ నార్మల్ ఫీవర్ అనుకున్నాము, కొంచెం సీరియస్ ఉండేసరికి అడ్మిట్ చేసుకున్నాం. ఓకే, ట్రీట్మెంట్ అంతా ఎలా ఉంది ఇక్కడ? బాగుంది మేడం, బాగుంది, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. బాగున్నాయి. ఏమైనా ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయి? ఏం ప్రాబ్లం, ఫుడ్ గిడ్డ అన్ని మంచిగానే మేడం. ఓకే, మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి అనుకుంటున్నారు మీరు? మీరు ఉండేది ఎక్కడ? సనత్ నగర్. మన తలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన డెవలప్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి? బాగున్నాయి మేడం. ఓకే, హాస్పిటల్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా బాగున్నాయి మేడం. ఎవరికి అనుకుంటున్నారు ఓటు? కారు గుర్తుకి మేడం. కారు గుర్తుకి. ఓకే, నమస్తే అండి, మీ పేరు? మంజుల. మంజుల గారు చెప్పండి, బాబుకి ఏమైంది? మా బాబుకి ఫీవర్ వచ్చిందండి, నిన్న మార్నింగ్ అడ్మిట్ చేసాము, ట్రీట్మెంట్ అంతా కూడా బాగుంది. ఓకే, ట్రీట్మెంట్ వైజ్ అంతా ఓకే, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా? ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా? ప్రాబ్లమ్స్ ఏం లేదు. సో మన తలసాని శ్రీనివాస్ గారు చేస్తున్నారు కదా, సో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆయన డెవలప్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. సో నెక్స్ట్ మీ ఓటు ఎవరికి అనుకుంటున్నారు? టీఆర్ఎస్ కేనా? సో ఇప్పుడు బాబుకి ఓకేనా? ఇప్పుడు ఓకే అండి. ఓకే, నిన్న మార్నింగ్ అడ్మిట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఓకే. ఓకే. సలాం వాలేకుం. వాలేకుం అస్సలాం. అక్కా నామ్ బోలియే. మేరా నామ్ పోసియా బేగమ్ హై. అక్కా బచ్చే కో క్యా హువా? బ్లడ్ ఇన్ఫెక్షన్ హువా. అచ్చా. హమ్ లగా యహాన్ పే ఆకే 5-6 డేస్ హో రహే. ఓకే. 6 డేస్ హో రహే. థర్స్డే కే దిన హై. బహుత్ అచ్చా రెస్పాన్స్ హై యహాన్ పే. ట్రీట్మెంట్ సబ్ అచ్చా హై. బహుత్ అచ్చా హై. డాక్టర్స్ భీ బహుత్ అచ్చే హై. జల్దీ అచ్చా రెస్పాన్స్ దేతే హై. ఆకే చెక్ కర్తే రహతే హై బచ్చోన్ కో. బహుత్ అచ్చా హై హాస్పిటల్. హమ్ లోగ్ కే నజదీక్ ఇత్తా అచ్చా హాస్పిటల్ ఖోలే. హమ్ కేసీఆర్ సర్ యహాన్ పే సబ్ జో భీ కరే ఉన్కి బహుత్ శుక్రగుజార్ హై. ఓకే. ఆర్ థాంక్ యూ. బహుత్ అచ్చా హై. నీట్నెస్ భీ అచ్చా హై. ఖానా భీ అచ్చే. ఫెసిలిటీస్ సబ్ అచ్చే హై. डॉक्टर्स भी अच्छे हैं और टैबलेट्स वगैरह चेक भी अच्छा कर रहे हैं और बुखार भी रहा है, तो प्राइवेट हॉस्पिटल के जैसा प्राइवेट हॉस्पिटल के जैसा है. लोग भी परेशान हो रहे हैं, हमारे रिलेटिव्स भी आके इतना अच्छा हॉस्पिटल है बोल के हमारे पैसे बचाने के लिए, जो भी गरीबों के लिए इतना अच्छा कर रहे हैं उसके लिए बहुत बहुत शुक्रिया. ठीक है, अभी आपका वोट इलेक्शन आ रहे हैं ना, अब जो करे सर केसिया सर ही करे ना, इंशाल्लाह सब चीज भी उन्होंने कर रहे ना, हर चीज भी. वोट फॉर కార్. హలో అండి, మీ నేమ్? షానాజ్ బేగం. చెప్పండి, ఇక్కడ ట్రీట్మెంట్ అంతా ఎలా ఉంది? ఓకే, పర్వాలేదు. మీరు ఎవరికి వచ్చారు ఇక్కడ? మా కోడలు గురించి వచ్చారు. మీ కోడలు ఎవరు పుట్టారు? బాబు పుట్టింది. బాబు. ఓకే, ఇక్కడ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అంతా ఎలా ఉన్నాయి? ఓకే, బెటర్ అండి. బెటర్. ఆల్ ద డాక్టర్స్ ఆర్ సీయింగ్ వెరీ నైస్. ఇఫ్ యు ఆర్ హావింగ్ ఎనీ డౌట్ దే ఆర్ టెల్లింగ్ అస్. ఓకే. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. ఓకే. అంత రూడ్నెస్ కూడా ఏం లేదు, మంచిగా ప్రాబ్లమ్స్ అన్ని ఏం లేదు కదా. Yes, no problems. They are taking very care. They are supporting the patients na as a middle class వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, దట్ ఇస్ వెరీ. కానీ ఉన్న వాళ్ళు చేయించుకుంటారు, కానీ లేని వాళ్ళు చేయించలేరు. అవును. ఫర్ దట్ దిస్ టైప్ ఆఫ్ హాస్పిటల్ ఇస్ వెరీ గుడ్. ఓకే. హాయ్ అండి, మీ పేరు? నా పేరు సరళ. ఇక్కడ చాలా బాగుంది ట్రీట్మెంట్, డాక్టర్స్ కూడా చాలా బాగున్నారు, కేర్ తీసుకుంటున్నారు, ఇంకా ఇంజెక్షన్స్ ఫెసిలిటీస్ అంతా బాగున్నాయా? టైం టు టైం వచ్చి చూడడం.
టైం టు టైం చూస్తున్నారు ఇంకా ఏది ఉన్నా మంచిగా ఉంది ఇక్కడ అంతా ఫెసిలిటీ. సో ఎవరు మీకు బేబీ బాయ్ బాయ్ బేబీ బాయ్ ఓకే. హలో అండి, మీ నేమ్? అచ్యుత కుమారి. అచ్యుత కుమారి, చెప్పండి ఇక్కడ ట్రీట్మెంట్ అంతా ఎలా ఉంది, హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? వెరీ వెల్, అండ్ నేను ఫస్ట్ టైం వస్తున్నాను. వెరీ గుడ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇంత బాగా ట్రీట్మెంట్ ఇస్తారు అని అసలు నాకే నమ్మలేకపోయాను. బట్ ద డాక్టర్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, నర్సెస్ ఆయమ్మలు చాలా బాగా ట్రీట్ చేస్తారు. అసలు నాకు గవర్నమెంట్ హాస్పిటల్ అనే ఫీలింగే రాలేదు. ఓకే, ప్రైవేట్ హాస్పిటల్ లాగా. నా ఫస్ట్ సిజేరియన్ వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్ అయింది, బట్ దాంతో కంపేర్ చేస్తే దానికంటే కూడా ఇది చాలా బెటర్ గా అనిపించింది. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ రియల్లీ. సో ఇక్కడ చూస్తే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, టైం టు టైం వాళ్ళు ప్రతిదీ చెక్ చేస్తారు, బేబీని చెక్ చేస్తారు, మదర్ని చెక్ చేస్తారు. లైక్ ప్రైవేట్ హాస్పిటల్ ఎలా చూస్తున్నారో దానికంటే కూడా బాగా చూస్తున్నారు. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే, మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి అనుకుంటున్నారు? నా ఓటు మా హస్బెండ్ ఓటు కేసీఆర్ కేసీఆర్ గారికి. ఆబ్వియస్లీ మేము లాస్ట్ 2 times కూడా కేసీఆర్ సార్కి వేసాం. ఓకే, నమస్తే అండి, మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, మీకేంటి ప్రాబ్లం? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మన తలసాని గారి డెవలప్మెంట్ అంతా ఎలా ఉంది? సో నెక్స్ట్ మీ ఓటు ఎవరికి అనుకుంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అక్కనా? नजीब अहमद है. नजीब, आपका क्या हुआ बेटा को? ये बुखार आया था तो बाहर करा रहे थे, सही काम नहीं हुआ तो इधर आए. अच्छा, इधर आने का डेंगू बोल के बता रहे टेस्ट में, तो इलाज चल रहा. अच्छा, इधर कैसे पूरा फैसिलिटीज ट्रीटमेंट सब? अच्छा, देख टाइम टू टाइम आके चेकअप सब, मेडिसिन फूड. अच्छा अच्छा, आपका नेक्स्ट इलेक्शन आ रहा ना, आपका वोट टीआरएस को डालेंगे. टीआरएस को डालेंगे, ठीक है. मिताली. మిథాలి, చెప్పండి మరి ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంతా ఎలా ఉంది, ఎవరు తను, ఏమైంది ప్రాబ్లం? మా సిస్టర్. ఓకే. సో తనకి ఫీవర్, కోల్డ్, ఇంకా మోషన్స్ ఉంటే ఇక్కడ తీసుకొచ్చాము. సో అలానే ఆపరేషన్ ఉంటే ఇప్పుడే చేయించారు ఆపరేషన్ మార్నింగ్. ఫెసిలిటీ అయితే అంతా ఓకే, నీట్ అండ్ క్లీన్, ఎప్పటికప్పుడు వాళ్ళు నీట్ చేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు, అంతా ఓకే. ఫుడ్ టైం టు టైం వస్తుంది, ఫుడ్ కూడా బాగుంది, చెకప్స్ అంతా అన్ని బాగున్నాయి. ఓకే, సిస్టర్స్ అందరు ఉంటే దగ్గరుండి చూసుకుంటున్నారు, అన్ని ఓకే ఉన్నాయి. ఓకే.